నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ పవన్ వారాహి యాత్రపై జన సైనికులు అయోమయంలో పడ్డారా తూర్పు సెంటిమెంట్ తో ఎన్నికల సమరానికి సిద్ధమన్న పవన్ సంకేతాలు సొంత పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తున్నాయా పవన్ బలంగా ఉన్నామన్న ధీమాతో వెళ్తున్నారా లేక చంద్రబాబు డైరెక్షన్ లో యాత్ర ఖరారు చేశారా అన్న ప్రశ్న ఇప్పుడు జనసేన పార్టీలో అంతర్గత చర్చకు తెరలేపిందట లీడర్లు లేని క్యాడర్ పవన్ సరికొత్త ఎత్తుగడ అర్థం కాక పీక్కుంటున్నారనే గుసగుసలు పార్టీ వర్గాల్లో జోరుగా ఈ నెల పద్నాలుగు నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర షెడ్యూల్ ఖరారైంది అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం యాత్ర ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ నేత నాదిండ్ల మనోహర్ స్పష్టతనిచ్చారు ఈ ఏడాది జనవరిలో వారాహి వాహనం రోడ్డెక్కినప్పటికీ కొండగట్టు ఆంజనేయ స్వామి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజల అనంతరం వారాహి పార్కింగ్కే పరిమితమైంది దాదాపు ఐదు నెలల విరామం తర్వాత ఇప్పుడు వారాహి రోడ్డెక్కనుంది అయితే వారాహి యాత్ర ప్లానింగ్ పైనే పార్టీ క్యాడర్ మల్లగుల్లాలు పడుతున్నారట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పవన్ ఎన్నికల సమరానికి తూర్పు సెంటిమెంట్ ను పాటించినా బలం లేని చోట యాత్ర చేపట్టడం వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్న జన సైనికులను వేధిస్తోందట ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్రకు సన్నద్ధమైన అధినేత బలం ఉన్న నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది కదా అని లోపల మదన పడుతున్నట్టు సమాచారం ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్ గా ముద్రపడింది పవన్ అది చెరిపేసుకోవాలంటే ఎన్నికలకు ఉన్న కొద్ది సమయాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారట కాపుల ఓట్లు అత్యధికంగా ఉండే కాకినాడ జిల్లాను యాత్రకు ఎంచుకున్న పవన్ కళ్యాణ్ అసలు అక్కడ తమ బలమెంత అనేది అంచనా వేయలేకపోతున్నారని మదన పడుతున్నారట జన సైనికులు కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ అర్బన్ నియోజకవర్గాల్లో పవన్ టూర్ కన్ఫర్మ్ చేశాయి పార్టీ వర్గాలు అయితే గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు తమ పార్టీకి పోలైన నియోజకవర్గాలను ఎంచుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్ స్థానమైన రాజోలు నియోజకవర్గంలో జనసేన విజయం సాధించింది మిగతా పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు పోలైనా రెండు మూడు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది కాపులు అత్యధికంగా ప్రభావం చూపించే ప్రస్తుత కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే పోటీ చేసే అభ్యర్థుల ఖరారుపై ఫలితం ఆధారపడుతుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్ ఇక మిగతా నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా ఆశావాలకు ఖర్చులు తప్ప ఒరిగేదేమీ ఉండదని చెవులు కోరుకుంటున్నారట జనసైనికులు ఇప్పటికే నిలకడలేని నిర్ణయాలతో కొంత కేడర్ను దూరం చేసుకున్న జనసేనాని ఇకపై వేసే ప్రతి అడుగు నిశితంగా గమనిస్తున్న మిగిలిన నేతలు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది పార్టీ స్థాపించి పదేళ్లైనా ప్రస్ఫుటంగా ఇన్ఛార్జిలే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించే ధైర్యం కూడా చేయలేని పరిస్థితికి కారణం అధినేత పవన్ పోకడలేనని వాపోతున్నారట పార్టీ నేతలు ఇక ఇప్పటికైనా మేలుకోకపోతే మోయలేని ఆర్థిక భారం పడుతుందని మదన పడుతున్నట్టు టాక్ కాకినాడ జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం అమలాపురం పిగనవరం రాజోలు నియోజకవర్గాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పాలకొల్లు భీమవరం నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటన కొనసాగనుంది అయితే ఎస్సీ రిజర్వ్ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితిని పరిశీలించిన అనంతరం పవన్ తాను పోటీ చేసేందుకు ఒక నియోజకవర్గాన్ని పక్కాగా ఎంపిక చేసుకునేందుకు ఈ పర్యటన వేదిక కానుందనేది పార్టీలో ఇంటర్నల్ టాక్ పార్టీని బలోపేతం మాట అటుంచితే పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈసారైనా పోటీ చేసిన స్థానం నుంచి పక్కాగా గెలుపొందాలని పవన్ భావిస్తున్నారట ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సరైన నియోజకవర్గాన్ని ఎంచుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈసారి ఓటమి పాలైతే మాత్రం రాజకీయ భవిష్యత్తు మాట ఎలా ఉన్నా విపక్షాల దాడిని మాత్రం భరించలేనిదిగా ఉంటుందని ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది వీటన్నింటినీ గమనిస్తున్న పార్టీ నేతలు కేడర్ పవన్ వారాహ యాత్రపై మల్లగులాలు పడుతున్నారట తూర్పు సెంటిమెంట్ సరే పొలిటికల్ ప్లాన్ సంగతే ఏంటని అంతర్మదనం చెందుతున్నారట ఇప్పటికైనా పక్కాగా గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలపై పూర్తి స్థాయి దృష్టి సారించి పొత్తులో తమకు దక్కే సీట్లు వాటిలో విజయం సాధించేలా పథక రచన చేయాలని కోరుతున్నారట పవన్ కళ్యాణ్ క్యాడర్ ఆలోచనలకు అనుగుణంగా వెళ్తారా తనకున్న క్లారిటీతో ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి